మీరేదన్నా ఒక స్టెప్ తీసుకున్నప్పుడు దాని వల్ల మీ డెడ్ బాడీ కోర్ట్ ఇండియాకి రాదు. నిజంగా కా ఇదే కదా, నేనేమంటే దాని గురించి ఆలోచించలా. నాకేమంటే అక్క అమ్మ వీళ్ళ నుంచి నాన్న నాకు నా చేతిలో చెప్పారు హార్ట్ అటాక్ వచ్చింది. నాన్న వచ్చేసి రిటైర్డ్ అయిన తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి దగ్గర సీఏగా చేశారు. నాన్న కాటసాని కూడా అడిగిన, నేను కాటసాని గారిని కూడా అడిగిన, సార్ ఏంది పరిస్థితి అంటే నాకేమన్నా అంటే ఊరా పోయి ఆయన పోయి సంసారం చేయనమ్మ రోజు విసిగించి సాగు అయిపోతుంది వాళ్ళకి విరక్తి పుట్టుంది అన్నాను. నాకు అది నచ్చలేదక్క ఆడపోయి ఉండడం. నేను ఇల్లు కట్టిన ఇల్లు ఏమంటాడంటే నా ఇల్లు అమ్మేసేసి ఎనిమిది వచ్చి సంసారం చేయని ఉండక నాకు మామ ఇప్పుడు పోయి పోయి భార్యతో సంసారం చేయొచ్చమ్మా. ఇబ్బందులున్నా ఎదుర్కొని సంసారం చేయొచ్చు, కానీ ఇష్టం లేని సంసారం ఒకటి, భయంతో సంసారం ఒకటి చేయలేక. అదే కా నాకు వచ్చేది, ఇది వచ్చేది మన ఇల్లు మనం కష్టపడి మనం నిలబెట్టుకోవాలి, కానీ వాళ్ళ చేతిలో పోయి బతకడం నాకు అది అర్థం కాదు. అక్కడ ఇల్లరికానికి పోవాలి అంటే ఇక్కడ తల్లిని చెల్లిని అక్కను ఎక్కడో కష్టపడి ఉంటున్న ఇంకో దేశంలో ఉన్న తమ్ముండ వీళ్ళందరినీ వదిలేసి అక్కడ కూడా పోయి ఉందామని మనం నిర్ణయించుకున్నప్పటికీ వీళ్ళు మనకిచ్చే మర్యాద ఇవ్వకుండా మనల్ని చులకనగా చూస్తూ మన కుటుంబం వాళ్ళ నుంచి తక్కువగా మాట్లాడితే అక్కడికి పోయి ఉండి ఎవరిని ఉద్ధరించాలి మనం? నిజంగా దాని గురించే ఆలోచిస్తుండేది. నాకు ఈఎంఐ కట్టేది ఉందా చాలా ఉన్నాయి నాకు, ఏమి అన్ని బ్లాక్ అయిపోతాయి. దాదాపు 21 లాక్స్ కట్టుకోలేక నేను కట్టుకునేదే ఉంది. ఇక్కడ చూస్తే ఇది ఒకటి ఒక పక్క పెన్షన్స్ ఇక డ్యూటీస్ రెస్ట్ లా ఏం లా డ్యూటీస్ లావుతున్నాం. ఏమంటే ఇంకా డబ్బుల కొరకు వచ్చినాం కష్టపడాలంక. ఒకటి దేశం కానీ దేశంలో ఉన్నప్పుడు మనం ఏటి గురించి ఆలోచించకూడదు. ఏ పని మీద మనం అక్కడికి వెళ్ళాం ఒక రూపాయి సంపాదించుకోవడానికి, అదే పని మనం నోరు మూసుకొని ఒక కుక్క చేస్తుంది ఒక గాడిద చేస్తుంది చాకరీ, అట్లనే మనం ఆ దేశానికి వెళ్ళినప్పుడు అలాగే నోరు మూసుకొని పని చేసుకుని రూపాయికి 2 రూపాయలు సంపాదించుకొని ఈ దేశానికి వచ్చేయాలి. మన దేశంలో ఉన్న దరిద్రపు కొట్టు సమస్యలన్నీ, మన భార్య పిల్లలు మన తల్లిదండ్రులు ఇవన్నీ మనకొద్దు. మనం సంపాదించాలనుకున్నాం సంపాదిస్తున్నాం అక్కడికి పంపిస్తున్నాం అంతే. ఎందుకంటే ఆ దేశంలో ఉండి ఇవన్నీ ఆలోచిస్తే మనం ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతాం. మనల్ని ఓదార్చే కన్నీళ్లు తుడిచే చెయ్యి కూడా మందే అవ్వాలా. ఇంకంతే కదా, ఇక మన ఎవరు ఓదారుస్తారు? నేను అందుకే అమ్మకు గానీ అక్కడికి గానీ నేను డిస్కషన్ చేయను ఎక్కువ కూడా. వాళ్ళతో డిస్కస్ చేయకూడదు, తర్వాత నీ భార్య గురించి నువ్వు అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు. ఫస్ట్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఎందుకంటే నిన్ను ఇబ్బంది పెడుతున్న దాని గురించి నిన్ను బాధ పెట్టే దాని గురించి ఆలోచిస్తే అది గెలిచినట్టే. అది అనుకోవాలి, ఇదేంట్రా ఇన్ని కేసులు పెడుతున్నా ఇన్ని నోటీసులు పంపిస్తున్నా ఇన్ని చేస్తున్నా వాడు అలా దులిపేసుకుంటున్నాడు ధైర్యంగా ఉంటున్నాడు వాడికి ఏంట్రా వాడి ధైర్యం అంటే అని అది ఆలోచించి అది కుమిలిపోవాలి. అంతేగాని చూడు కేసు పెట్టాను వాళ్ళమ్మ నాన్న అందరు ఫోన్ల మీద ఫోన్ లాగే చేస్తున్నారు, చూడు వాడు గజగజ వణికిపోయి మెసేజ్లు పెడుతున్నాడు అని వాళ్ళు ఒక సైకో ఫీలింగ్స్ అనమాట. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉండి నీచే అతను ఏం చేసుకోబ్బా ఏదైతే అది అవుతుంది, ఇక్కడ దుబాయ్ లో కూడా పని చేయలేకపోతున్నాడు జైల్లో టయానికి తిండి పెడతారు అంతే, దాని మాట సిద్ధం అయిపోతే చాలు వాళ్ళకి ఒక భయం అనేది కలుగుతుంది. మీరు ఫస్ట్ థింగ్ ఒకటేనమ్మా, ఆ సౌదీలో గానీ ఆ దేశంలో గానీ మనకి ఏదన్నా అయితే మన బాడీ కూడా ఒక ఫ్లైట్ ఎక్కి పంపించరా వాళ్ళు. ఒక అనాథ శవం లాగా దేశం గాని దేశంలో చనిపోవాల్సిన దౌర్భాగ్యం మన దేశస్తులకు వద్దు. నిజంగా ఎంత కేర్ఫుల్ గా పనిచేస్తుంటాం, తొందర తొందర సెటిల్ అయిపోవాలి, బాగా స్టెబిలైజ్ అయ్యడానికి అగ్ని పరీక్ష ఉన్నట్టుంది నాకు అతనికి. ఎప్పుడైనా ఒకటే రా, ఒక బండరాయి ఉంటది, మనం ఒక బండరాయిని చిక్కుతూ ఉంటే ఒక దెబ్బకు చెక్కగానే అది కింద పడిపోతుంది. ఒక శిల్పం ఉంటది మన 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 లాంటి ఒక శిల్పం ఉంటది, దాన్ని ఏం చేస్తారు, కాళ్ళ కోసం ఒక రకంగా చెక్కుతాడు, నడుం కోసం ఒక రకంగా చెక్కుతాడు, ముక్కు చెవుల కోసం ఒక రకంగా చెక్కుతాడు. ఒక అందమైన శిలని చెక్కుతున్న ప్రతిసారి వాడికి ఏదో ఒకటి తక్కువ అవుతుంది, అరే ఇది ఇలా షేప్ రాలేదు, ఇలా నీట్గా రావాలి, జుట్టు ఇలా ఉండాలి అని ఇంకా చెక్కుతూ ఉంటాడు. ఆ బండరాయి అనుకుంటుంది అంటే చూడు వీడు ఎన్ని దెబ్బలు తింటున్నాడో, చూడు అమ్మాయి నా పని బెటర్, నేను ఒక్క దెబ్బకు పడిపోయాను హాయిగా అనుకుంటది. అట్లనే అట్లనే కొన్ని రోజులు గడుస్తుంది. ఈ బండరాయి ఒక పెద్ద శిల్పం అవుతుంది, దీన్ని గుళ్ళో పెట్టి మొక్కుతారు. ఈ బండరాయి చూస్తే ఇదేంట ఎట్లా ఉంది, ఒకసారి చెక్కుడే దీన్ని గుమ్మల్లాగా అయినా అన్నారు, దీన్ని తొక్కుతారు.
ఈ బండరాయిని తొక్కుతారు, మనలాంటి శిల్పాన్ని మొక్కుతారు. కానీ అన్ని కష్టాలు అధిగమించినప్పుడు, అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, అన్నిట్లో ఓర్పు కలిగి ఉన్నప్పుడు, ఒక ముక్కు చెక్కగానే రాయి పడిపోయింది అనుకో, అదే శిల్పం అవుతుంది. ఎన్ని బండరాళ్ళు ఒక ఆకారం చేస్తేనో, ఏదో ఒక బండరాయి మాత్రమే శిల్పం అయింది. అన్ని కళ్ళు ముక్కు చెక్కే వరకు బాగుంటది, కాళ్ళు చేతులు చెక్కేటప్పుడు పడిపోద్ది, ఇరిగిపోద్ది, దాన్ని పక్కన పడేస్తారు, మళ్ళీ ఇంకో రాయిని చెక్కుతారు. అలా పడిపోయిన ప్రతి రాయి అనుకుంటదంట, అమ్మయ్య ఇప్పుడైనా తప్పించుకున్నాను ఈ బాధల్ని. కానీ అన్ని బాధలు తట్టుకొని నిలబడిన బండరాయి మాత్రమే శిల్పమైద్ది, దేవుళ్ళలాగా మొక్కుతారు, నిండు రోజు అభిషేకాలు. ఈ పదికి మళ్ళీ బండరాళ్ళని తొక్కుతారు, ఏ గుట్టల్లోనో చెత్త కుప్పల్లోనో పడేస్తారు. అంతే, మరి ఇక పనికి మళ్ళీ పండు, ఒక దెబ్బ పడిపోతే దాన్ని బండరాయి కదా బాధరు. నీలాగా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఆ దేశంలో ఏదంటే అది టానిక్ తిని ప్రశాంతంగా మంచి డైట్ మెయింటైన్ చేస్తూ, టానిక్ ఇంటికి శాలరీ పంపించుకుంటూ, పేరెంట్స్ ని చూసుకుంటూ, జీవితంలో కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళే పోరాడుతున్నారు రా. పెళ్ళాం లేని వాళ్ళు చచ్చిపోయేదండి దరిద్రంగా. అదైతే వస్తుంది, నేను చూశాను అన్ని డిబేట్స్ లో మీరెంత చెప్తునే దాన్ని చూసే నేను రోజు మినిమం 1.5 అవర్ నేను చూస్తూనే ఉంటాను. లేకపోతే బతకలేరు రే. దేశం కానీ దేశంలో వాళ్ళు ఒక 12 మంది చనిపోయినారు, అందుకనే ఆ బాధ అలా ఉంటది. వాళ్ళు ఒక్కళ్లే ఉండి ఒంటరిగా ఫీస్ అవ్వలేక ఇంటి నుంచి నోటీస్ వచ్చింది, నానా నానా నేను కోర్టుకి వెళ్ళాలంటరా, నేను నా వయసు ఇప్పుడు 80 కదరా, నేను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నానరా అని వాళ్ళ అమ్మ కొడుకు చెప్తే, ఆ కొడుకు ఏం చేయలేక సూసైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆ తల్లి ఇప్పటికే అంటది, నా కొడుకు చావుకి నేనే కారణం అమ్మా, 2 రోజులు నేనే కంగారు పెట్టేసిన, నాకు కొద్దిగా భయంగా ఉండి ఏం చేయాలయ్యా ఏం చేయాలయ్యా అనేసి ఆ బాధ తట్టుకోలేకపోయాడు వాడు, నా వల్లే కదా అని. ఇప్పుడు కేసు క్లోజ్ అయిపోయింది, నేను ఇంట్లోనే ఉన్నాను, కానీ ప్రతిరోజు నా కొడుకు గురించి ఏడుస్తున్నాను. నీలాగా ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే నా కొడుకు ఏమై ఉండేది కాదు, నాకు ధైర్యం వచ్చి ఉండేదమ్మా అని బాధపడింది. జనవరి 6 నేను వచ్చిన తర్వాత జనవరి 10 డేస్ వరకు నాకు కలెక్టర్ గారు పోవద్దన్నారు. దాన్ని ఎక్కడికి క్వారంటైన్ ఉండాలి, మీరు హోమ్ క్వారంటైన్ ఉన్న తర్వాత నేను ఆఫ్టర్ 10 డేస్ తర్వాత నెల్లూరు వెళ్ళాను. వెళ్తే ఆయన ఏమన్నారంటే, నాకు రిక్వెస్ట్ చేస్తున్నా దా ఇంటికి వెళ్ళిపోదాం, నీకు ఇక్కడ కాదు నీ సంసారము, అక్కడ మనది సంసారం ఉండాల్సినది, మన ఇంట్లో మనం కష్టపడాలా, మన ఇంట్లో ఏం జరిగేది కూడా పక్కన ఉన్న కూడా తెలియకూడదు, ఉన్న దాంట్లో తింటాము ఎంతైనా తిని మనమే కష్టపడతాం అని నేను చెప్పిన. వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఆయన లాయరు ఏమన్నారు, ఏ నువ్వు ఎట్లా తీసుకోపోతావు అంటే నీ నీది ఆడ కష్టమైపోయి నీ సుఖం కావాలి ఇప్పుడు నీకు అన్నా. నేను అంటే నేను పెళ్ళాన్ని తీసుకోపోతాం ఫ్రెండ్ అంతా రోజు వండుకునేకుంటున్నాక మంచి చెడ్డ ఉంటావంక ఆయన అంత ఇరిటేట్ గా మాట్లాడేయండు. మాట్లాడితే సరే అని నేను వెళ్ళిపోయినా, మొత్తం వెళ్ళిపోయినాక ఇంటికి వెంటనే 1.5 అవర్ ఉన్నాను, వెళ్ళిపోయినా రిటర్న్. వెళ్ళిపోయిన తర్వాత 23rd ఈయన 498 ఏ పెట్టినాడు. ఫస్ట్ సెకండ్ టైం కూడా పిలిచినాడు నేను వెళ్ళిన ఇంటికి, 6 టైమ్స్ తిరిగినాక ఇంటి కాడికి తిరిగితే ఏం నీ పెద్దవాళ్ళని పిలుస్తారా అన్నాడు. నా పెద్దవాళ్ళకు సంబంధం లేదండి, పెళ్లి చేసుకుంది నేను, అనుభవించాల్సినది నేను, తప్పు చేసింటే నేనే అనుభవించాలా, కష్టమైనా నేనే అనుభవించాలా, ఎవరిది రెస్పాన్స్ కాదు, పెళ్లి చేసినారా అయిపోయింది, నేను నేను రెస్పాన్స్ పడతాను అని చెప్పిన. లేదరా పోయి పెట్టుకోరా మా బాగుమాట దిక్ అన్నాడు. ఆ పోరా పెట్టుకో చూస్తున్నాం ఎట్రారో చూద్దాం అని చెప్పేసి నేను వెళ్ళాక నేను స్టేషన్కి వెళ్తానే ఆయన అన్నాడు. ఏ పోతేనే లంచ్ కానీ అంటేనే నేను ఇంకా పేషెంట్స్ గా అక్కడ నేను నిలబడిపోయినా, నిలబడిపోయినాక కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆయన. అడగాల్సింది అడగాల్సింది మా అమ్మ ఎప్పుడు అలా అయింది అండి మీకు తెలుసా? నేను మా నాన్నకు పుట్టలేదా, ఎవరికి పుట్టాను ఒకసారి చెప్తే మంచిది కదా. అలా ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడితే ఒక దెబ్బ వేసినా తప్పలేదురా అలాంటి అదవులకి. మన తల్లి గురించి మన ముందు మాట్లాడితే ఎవడురా ఊరుకోడానికి. వీడు చూశాడు 4 తనులు దాన్ని ఏదైతే అదైంది తర్వాత సంగతి తర్వాత. అసలు ఎంత పొగరు అసలు ఎవరు జీర్ణించుకోలేరు, అందుకే వీళ్ళు రెచ్చగొట్టేది పోలీసు వాళ్ళు. కావాలని బూతులు తిడతారు, వీళ్ళు మీదకి వస్తే ఒక డ్యూటీలో ఉన్న ఎస్ఐని కొట్టడానికి మీదకి వచ్చారని. వీడు మాత్రం వీళ్ళమ్మని తిట్టచ్చు. అదే కా నాకు అర్థం కాలే, నేను అంతా అయిపోయిన తర్వాత సరే సార్ ఓకే అని
నేను మొత్తం మాట్లాడినా, సార్ ఎవరిది ఏం సంబంధం లేదు, నా బ్రదర్ కి కానీ నా సిస్టర్ కానీ నా ఫ్యామిలీకి ఎవరు సంబంధం లేదు, నా భార్య నాకు కావాలి నేను తీసుకుని వెళ్ళిపోతాను, నేను రెస్పాన్స్ పడతాను అని చెప్పిన. ఆయన సీఏ గారు అన్నారు మీరు పోయి డిస్కషన్ చేసుకోపోండి అని చెప్పినాడు. అక్కడికి ఉండే మూర్తి డిస్కషన్ చేసుకోపో ఇంటికి పోయి అని చెప్పినాడు. నేను ఇంటికి పోయి అడిగితే నేను రాను, మా బాబాయ్ చెప్పినట్టు ఇంకా రానప్పుడు కాదురా వీళ్ళు కాపురానికి రాయాలి కదా. అదేగా వాళ్ళు ఏమన్నారంటే నేను మా బ్రదర్ వచ్చేసి ఏమన్నారంటే ఇంకో కో బ్రదర్ డాక్టర్ ఉన్నారు, ఆయన ఏమన్నారంటే ఆయన కొద్దిగా చెన్నకేశ్వర రెడ్డి గారు ఉన్నారు పేరు మంత్రాలయం ఆయన ఎమ్మింగ్నూర్ ఎమ్మెల్యే, చెన్నకేశ్వర రెడ్డి గారి ఇంటి పక్కన నాగిరెడ్డి గారు అని ఉన్నారు అతను ప్రాక్టీస్ ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్ అన్న నాగిరెడ్డి, అన్నని అడిగి అన్న తీసుకెళ్లి మాట్లాడినారక. మాట్లాడిన తర్వాత కాంప్రమైజ్ అంటే నేను కాదు కాంప్రమైజ్ నేను పోవాలి, 1 ఇయర్ కంటే వచ్చేయాలని నోటీస్ రాపించినారక. 1 ఇయర్ నోటీస్ రాపించిన తర్వాత నేను అక్క నేను ఫస్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోరా తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము అని అన్న కూడా 1 ఇయర్ కంటే వచ్చేరా అని చెప్పినాడు. లేదక్క నేను రాసి కూడా 3 మంత్స్ అయింది, ఇంకా టైం ఉంది కదా. టైం ఉంది అక్క, అందుకే నేను మీకు ఏమేమి డీటెయిల్స్ పెట్టాలనో చెప్పండి అక్క. అది నేను ఒకసారి నాకు పాస్పోర్ట్ డీటెయిల్స్, నీ ఇక్కడ సంబంధించిన ఆధార్ కార్డు, ఎఫ్ఐఆర్ కాపీ, నీకు వాళ్ళు పంపించిన ఫార్ట్ ఇవన్నీ పెట్టు. నీకు ఇష్టం వచ్చినప్పుడు రా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ దేశానికి డబ్బులు పెట్టి వచ్చి అంబాసిడర్ కి చెప్పి నిన్ను పట్టుకునేంత సత్తా దమ్ము ఉందా, అసలు వాళ్ళ తప్పేంటి, ఎందుకు ఈ కుటుంబాన్ని ఇలా హెరాస్ చేస్తున్నారు అక్క, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జైరీరా, నువ్వు అందరికి సిద్ధపడిపోండు తర్వాత సంగతి తర్వాత. నాకు ఆ కాపీస్ అన్ని పంపించి ఒకసారి నేను వాట్సాప్ లో అందుబాటులోకి వస్తాను, సరేనా? నువ్వేం భయపడమాక, ఏ అవసరం, నిన్ను అరెస్ట్ చేయరు, జర్మన్ లో ఉన్న నీ తమ్ముడు జోలికి రారు, సరేనా? అంతే, అతన్ని కూడా అదే ప్రొసీజర్ నాకు పెట్టేసాయి. మీకు లుక్ ఆఫ్టర్ నోటీస్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ఇస్తే ఎట్లా ఆపాలి, అసలు వీళ్ళ పాత్ర ఏంటి, ఒకవేళ అది ఇచ్చినా గానీ మిమ్మల్ని అక్కడ నుంచి పట్టుకు తెచ్చే అంత ఇదే ఉండదు ఇక్కడ. ఇక్కడ ఏం జరిగింది ఏం జరగదు నీకు నేను ఫార్వర్డ్ చేస్తా. ఫస్ట్ థింగ్ దేనికైనా సిద్ధంగా ఉండు, దేనికి భయపడద్దు, జీవితంలో ప్రాణం ఒక్కటే విలువైంది. మీరు చెప్తే దానికి అన్ని నేను ఫార్వర్డ్ చేస్తాను రేపు కనుక్కొని. అదేమి ఇబ్బంది లేదు, వాట్సాప్ లో పెట్టాక. ఓకే అమ్మ అయితే.